విషయాన్ని సూక్ష్మంగా విమర్శించి చిట్ట చివరికి కర్తవ్యం ఈశ్వరారాధన తప్ప మరొకటి లేదు, కేవలం బుద్ధి యొక్క కుశలత పాండిత్య ప్రకర్షణ వీటి వల్ల వచ్చేది మహాఫలమేమి ఉండదు. సత్యాన్వేషణ చేసి అంతా యథార్థంగా ఈశ్వరుడు ఉన్నాడో లేడో మొదటి తెలుసుకుని, ఉంటే ఎలా ఉంటాడు ఎక్కడున్నాడో తెలుసుకుని అప్పుడు ఆరాధన చేస్తాను, ఇట్లాంటి మాటలు వాళ్ళ ఉపయోగం లేదు. ఉన్న స్థితిలో ఎలా ఉన్నామో ఉన్న యథాస్థితిలోనే అంతఃకరణను ఈశ్వరార్పణ చేసుకుని మనోబుద్ధి చింత అహంకారాలతో అన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తూ శరీరము ద్రవ్యము బలము ఓజస్సు శక్తి సంపద ధర్మ మార్గంలో వినియోగించుకోవడం అని ఒక విధంగా నిర్ణయానికి వచ్చాం. మహాభారతంలో అసలు అందులో లేని గాథ లేదు, బోధ లేదు. ఓ బ్రాహ్మణుడు నిత్య వేద వేదాంగ పారంగతుడు, నిత్యాగ్నిహోత్రి, చాలా గొప్ప వైదిక శిఖామణి, 7 సంవత్సరాలకి గర్భాష్టమంలో పిల్లవాడికి ఉపనయనం చేశాడు. ఆ పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక ఏమిటి అని అడిగాడు. ఈ విధంగా జీవితాన్ని మీరు సార్థకం చేదలుచుకున్నారు, ప్రణాళిక ఏమిటి అని అడిగాడు. నాయన నీకు చెప్తాను, భవిష్యత్తులో నువ్వు కూడా ఆచరించగలిగిందే అది. మేము విద్యలన్నీ చిన్నప్పుడు నేర్చుకుని వేదము వేదార్థము సంబంధమైనటువంటి ఇతర విద్యలను సర్వత్వం అంతా నేర్చుకొని కర్మకాండలో ప్రవేశించి గృహస్థాశ్రమంలో అతిథి అభ్యాగతులకు పూజ సేవ చేసి నిరంతరం ఈశ్వరార్చన చేసి వేదాంగములైనటువంటి శాస్త్రములు క్షుణ్ణంగా ఇంకా రహస్యములతో సహా పెద్దల వల్ల తెలుసుకొని కొంత వార్ధక్యం పొద్దు వాలే సమయం వచ్చేటప్పటికీ వేదాంత విచారము తపస్సు యోగము అంతర్ముఖత్వము వైరాగ్యము ఇవన్నీ నేర్చుకొని ఆ తర్వాత కేవలం తపస్సులోనే ఉండి నైష్కర్మ్య సిద్ధిని పొంది ఈశ్వరుని చేరుకుని తరిస్తాం రా అన్నాడు. ఆ పిల్లవాడు చాలా నవ్వాట, అబ్బా ఇంత ప్రణాళిక ఉందా, అయితే ఇవంతా చేయడానికి ఎంతకాలం ఆయుర్దాయం మీ చేతిలో ఉందని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. మరి 100 ఏళ్ళు ఉంటుంది కదా, శతమానం భవతి అని రోజు పెద్దల ఆశీర్వచనం పొందుతూ ఉంటాం, జీవమే శరదశతం మనం అనుకుంటూ ఉంటాం, కాబట్టి మాకు ఇవన్నీ ఉంటాయనే నమ్మకం. నీ కళ్ళ ముందర ఎంతమంది సంపూర్ణ ఆయుర్దాయంతో ఇవన్నీ చేసి తరించడానికి నువ్వు చూస్తున్నావు, ఎంతమంది సగంలోనే విశ్రమిస్తున్నారు, వాళ్ళ మాట ఏమిటి? నీ యొక్క ప్రణాళిక సార్వజనీనమైంది అయితే అందరికీ సులభ సాధ్యం కావాలి కదా, మరి పోతున్న వాళ్ళ మాట ఏమిటి అని అడిగాడు. అయితే ఏమంటావు,
నీ ఆయుర్దాయం నీ చేతిలో ఉందనుకున్నట్టు మాట్లాడుతున్నావు, అందుకని ఇంత ప్రణాళిక వేసుకున్నావు. ఈశ్వరారాధన జ్ఞానానికి మోక్షానికి హేతు అయినటువంటి తపస్సు ఎప్పుడో చిట్ట చివరి దశలో అప్పుడు చేద్దామని ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుని చాలా ముందు పనులు చాలా చూసుకుంటున్నావు. ఈ మాట నాకు అర్థమే కాలేదు, నీకు ఎవరు చెప్పారు, ఇటువంటి గ్యారంటీ ఎవరు ఇచ్చారు అని అడిగాడు. ఆ తండ్రి ఒక మాట, అగ్నిహోత్రుడి సాన్నిధిలో కూర్చొని ధ్యానం చేశాడు. ఆ అగ్నిహోత్రుడే పిల్లవాడు బోధిస్తున్నాడు అని బోధించి అర్థమైంది అతనికి. ఆయన నీకు చెప్పిన మాట నిజం, నీ నిర్ణయం ఏమిటి, నేను ఇప్పుడే ఈశ్వరారాధనలోకి వెడుతున్నాను అని అన్నాడు. నీవు చెప్పిన ప్రణాళిక నాకు వర్తించదు, నాకు నమ్మకం కానీ అపనమ్మకం కానీ రెండూ లేవు. ఆయుర్దాయంలో తటస్థ భావంతో వెంటనే నేను ఈశ్వరారాధన ఎందు తపస్సు ఎందుకు వెళుతున్నాను నేను. ఆ తండ్రి అగ్నిస్వరూపుడైన తన పుత్రుడికి నమస్కరించి, నీవు నాకు బోధ ఉద్బోధం చేశావు, ఇక నేను ఆయుర్దాయం ఉందనే నమ్మకం కానీ నమ్మకం లేకపోవడం కానీ దాన్ని విసర్జించి వెంటనే నీతో పాటే తపస్సుకు వస్తాను రా అన్నాడు. ఇది మహాభారతంలో గాథ. దీని తాత్పర్యం సుగమమే, సులభంగా తెలుస్తూనే ఉంది. మనం అనుకుంటూ ఉంటాం ఇంకొక 6-7 ఏళ్ళలో ఉంటే 7-8 ఏళ్ళలో నాకు రిటైర్మెంట్ వచ్చేస్తుంది, ఈలోపుగా నా మనవరాలు పెళ్ళి ఉంటుంది, అది ప్రసాద్ చేయగలిగితే ఆ తర్వాత నేను ఎక్కడో హాయిగా శివధ్యానం చేసుకుంటూ ఉండాలనుంది అంటూ ఉంటాను. అంటే ఎన్నో ఇతడి చేత తపస్సు చేయించుకోవడానికి ఈశ్వరుడు ముందర మనవరాలు పెళ్లి చేయాలి, పెన్షన్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఎవరి కోసం, తన కోసమేనా ఈశ్వరుడి కోసమా? ఇది మహాభారత కాలం నాటికి సమాజంలో ఉద్బుద్ధమైన ఒక అనుకు వివేకం. అది 5000 సంవత్సరాలు సుమారు ఇప్పటికి. అంతకుముందు రామాయణ కాలం ఉంది, ఇంకొక 3-4 వేల సంవత్సరాలు పూర్వం. మహాభారతంలో అరణ్యకాండ, రామాయణంలో అరణ్య పర్వము మకుటాయమానమైనటువంటి భాగములు. అది చదివితే మనకు వచ్చే శాంతి, వివేకము, అంతఃసుఖము చెప్పలేము. రాముడు అరణ్యవాసంలో వెళ్ళగానే మరి అరణ్యంలో మహర్షులందరినీ దర్శనం చేసి, మహాత్ములారా, వేద విజ్ఞాన సంపన్నులు, తపోధనులు, మీరందరూ కుశలమేనా, క్షేమమేనా అని అడిగాడు. కథం అస్మాకం క్షేమం ఆయుర్యాది దినే దినే అన్నారు. రోజు రోజు ఆయుర్దాయం మృత్యు దగ్గర పడుతూ ఉంటే మాకు క్షేమం ఏమిటి అన్నారు. నిన్నటి కంటే ఇవాళ నాకు ఆయుర్దాయం అనక చివరి గడియ ఇంకొక 24 గంటలు ముందుకు జరిగింది. అందరికీ తెలిసిన విషయమే ఇది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకేమిటి, నీ జీవలక్షణం మృత్యువు కానీ జన్మ కానీ ఎలా ఉంటుందో రుచి ఎరగదు అసలు. అందుకని మామూలు మనుషుల్ని పట్టుకుని క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నావు అనుకో. నీకేం తెలుస్తుంది మేము మనుషులం మర్చులం అనే తాత్పర్యం. తపస్సులో ఉండి కూడా ఆ రామాయణ కాలంలో మునులు క్షేమం ఉందని అనుకోలేదు. ఈ క్షేమం అనేది ఒక ఉందనేటటువంటి విశ్వాసం కాదు, దాని విషయం మర్చిపోయి తిరగడం. విచారిస్తే అందరికీ భయమే. అలాగా పూర్వం నుంచి యుగ యుగాలు గడుస్తూ ఉండగా ఆయుర్దాయము, ఆరోగ్యము, ధారణ పటిమ, చదువుకున్న విద్యను ధారణతో ధరించి తిరగడం. చాలా చదువుకుంటారు, ఏదైనా వాక్యం అంటే అనుపస్థితి అండి అంటారు. ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. ఇంకా రీసెర్చర్ చేస్తున్నారు, పెద్ద లైబ్రరీలో కూర్చొని చేస్తారు, ఏ వాక్యం ముఖస్థం కాదు. మన పండితులు చూడండి ఎంత విజ్ఞానం ముఖస్థంగా ఉందో వాడికి.
ఇది ఈ యుగంలో చాలా వింతైన వస్తువుగా కనపడుతుంది. పిహెచ్డి రీసెర్చ్ చేయాలంటే ఈయన గ్రంథాల మధ్య ధారణాశక్తి లేక, ముఖస్థమైన విద్య ఏది లేక, స్ఫూర్తి లేక, స్ఫురణ లేక, ధారణ లేక. విద్యలే ఇలా ఉన్నాయి, తపస్సు జ్ఞానం మాట ఏమిటి? కాబట్టి వైరాగ్యం వచ్చినప్పుడు తథం ప్రవర్జితను కూడా అవుతాడు. అదే పగలు పొద్దునే ఎందుకైనా కారణం చేత వైరాగ్యం వస్తే మళ్ళీ రేపటిదాకా వాయిదా వేయకు, అదే రోజున సన్యాసం తీసుకోవని పెద్దలు బోధ. ఇదంతా ఇలా ఉండగా మనుషుల ధార్మిక జీవనంలో తనకి భూమి మీద ఏదో కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యం వల్ల ఇతరులకు నేను ఉపకారం చేస్తాను అనే మాట కాక, జీవించిన 10 గడియలలో ఇంకా నాకు ఆయుర్దాయం ఉందని తెలిసినప్పటికీ కూడా నేను రుణ విముక్తుని కావడానికి ఏం చేయాలో అది లౌకిక జీవనమని, అంతఃకరణ ఈశ్వరాధీనం చేసుకొని తక్షణమే తపస్సులో నిష్ఠలో ప్రవేశించాలని అనుకోవాలి. ఒక బాహ్య జీవన విధానము, ఒక ఆంతరింగ జీవనము, రెండూ కూడా ఒక మాటే, నిరంతరంగా అందులో ప్రవేశించవలసిన బాధ్యత మనుషులకు ఉంది. ఇవన్నీ ఇలాంటి మాటలు చెప్తారేమిటి, పెసిమిజం కాదా అంటూ ఉంటారు. ఇప్పుడు చాలా ఆప్టిమిస్ట్ ఉన్నారు, అంటే మాకు చాలా చేస్తాం, ఇంకా చాలా దేశాన్ని ఉద్ధరించాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కొందరికి అవి నెరవేరుతాయి, అనుకున్న వాటి వ్యతిరేకం అవుతుంది కొందరికి, కొందరికేమో అది అనుకున్నవి సిద్ధిస్తున్నట్టుగా కనపడి కనపడగానే సమాప్తమైపోతుంది మరికొందరికి. అందరికీ ఒక శాసనం ఏమిటంటే, నీ అధీనంలో లేదు నీ మనుగడ, దాని కొరకే ఒక ముహూర్తం చూసుకోకు. ఒక ఆయన వచ్చి జాతకం చూపించి, ఏమండి నాకు సన్యాసం తీసుకునే యోగం ఉందా అని అడుగుతారు. అంటే యోగం ఏదో గ్రహం తీసుకొచ్చి ఆయనకి నెత్తిన సన్యాసం చెయ్యాలి, అలా ఉంటే అవుతుందని. ఇంతకన్నా వింత ఏమిటి? కాదండి, జ్యోతిషంలో ఉన్నాయట కదా, ఏదో ఆ కేతు వెనక ఉంటే, బాధ్యంలో ఉంటే. జీవేశ్వరైక్యార్థ విచార దక్ష అని ఉంది జ్యోతిష్ శాస్త్రం, దేనిలో కేతు ఉంటేను. జీవేశ్వరైక్యార్థ విచార దక్ష, అలా ఉంటే ఆ పని చేద్దామని అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇల్లు కట్టుకునే యోగం ఉంటేనే ప్రయత్నం చేస్తాను, లేకపోతే ఎందుకు అన్నట్టు. జాతకం చూసుకోండి. అయితే నాకు వైరాగ్యంతో సన్యసించడానికి మంచి దశ ఏదండి అంటే, ఎక్కడ ఆ ప్రాంగణంలో కూడా అడుగు పెట్టలేదు, ఇంక దేనిటి గురించో మీమాంస చేయడం. ఇట్లాంటి వాళ్ళని రక్షించడానికి ఈశ్వరుడు, ఆయన ఒక క్షణమైనా నన్ను వెంటనే స్మరించు, నీకు మార్గదర్శకం అవుతుంది. ఆ జ్యోతిష్కుడికి వాడి జాతకమే వాడికి తెలియదు, ఎందుకు వాడి మీద ఆధారపడతావు అని బోధిస్తున్నాడు. పెద్దల బోధలన్నీ కూడా శంకరుడు వ్యాకరణం చెప్తున్న పండితుడు 90 ఏళ్ల వాడిని నానా చివాట్లు పెట్టాడు. సంప్రాప్తి సన్నిహితే కాలే నహి నహి రక్షితుడు కృమీకరణ, ఏమిటి కృమీకరణ, ఏమిటి అంటారు. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు చేస్తా వ్యాకరణం, దీనివల్ల ఉపయోగం ఏమిటి? అది చాలా కఠినంగా ఆచార్యుడు జగద్గురువు కాబట్టి అలా చివాట్లు పెట్టారు పండితుడిని. ఇక పామరుడు మాట చెప్పేది ఏమిటి? ఇవన్నీ ఆర్యధర్మంలో ఒక యుగం నుంచి ఇంకొక యుగానికి మళ్ళీ వచ్చి కలికి వచ్చేటప్పటికీ బాగా సంకీర్ణమైనటువంటి మెటీరియలిజం అని అంటామే, ద్రవ్యము సుఖము వీటి అన్వేషణలో మరి ఏది జ్ఞాపకం రాదు. అన్వేషణలో ఆ ప్రయత్నంలో సఫలమైతే ఉప్పొంగిపోతాడు, అసలు ఈశ్వరుడు అసలే జ్ఞాపకం రాడు. అది విఫలమైతే కుంగిపోతాడు, దుఃఖంలో ఉంటాడు.
పొంగినా కొంగినా ఈశ్వరుడు జ్ఞాపకం రాడు. సమభావం నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం మనుషులు ప్రతి క్షణము వెంటనే చేయడమే దానికి కర్తవ్యం, కానీ దానికి దశాంతర దశలు కార్యక్రమం అయిన తర్వాత చేయకూడదు అని మహాభారతంలో ఆ గాథ యొక్క తాత్పర్యం. ఆనాడు భారతకాలం నాటికే అలా ఉంటే నేడు ఇంకా ఎటువంటి ఎమర్జెన్సీలో మనం ఉన్నాం? ఎమర్జెన్సీ అలా ఉన్నాం మనం, దాన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దాని గురించి చెప్పేది ఏమిటి? ప్రపంచంలో రోజు పేపర్లో చూస్తే దుర్వార్తలే, వార్తాపత్రిక దుర్వార్తాపత్రిక, మరొకటి లేనేలేదు. బ్యాడ్ న్యూస్ బులెటిన్, న్యూస్ బులెటిన్ కాదు, ఏమిటి మనం చూస్తున్నది వింటున్నది? ఇది పిరికితనం చేత భగవంతుణ్ణి మీరు ఇలా తరుచుకుంటూ ఉంటారు, ఇది మీ హిందూ ధర్మంలో దౌర్బల్యం, మిమ్మల్ని చూడండి మేము ఎంత బాగా చేస్తున్నాము అని పాశ్చాత్యులు కొద్దిగా అలా అంటారు. ఈ మధ్యన వాళ్ళకి తెలుస్తుంది 9/11 తర్వాత. ఏమి గ్యారంటీ లేదని, మా అంత బలవంతులు లేరు, కంచుకోట లోపల ఉన్నాం మేము, మమ్మల్ని ఇతరులు భయపడాలి కానీ మాకేం భయం, అలా ఏం లేదు అని తెలిసింది. చాలా పూర్వం నుంచి ఉన్న సూత్రములే ఇవన్నీ. కలిలో మరింతగా మనందరికీ ఇప్పుడు నేడు ఈ క్షణం వర్తించే పరమ సత్యాలు ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా తన స్వధర్మం అని ఎప్పుడు అంటూ ఉంటాం. స్వధర్మం అంటే నేను బ్రాహ్మణుడు కాబట్టి నేను వేదం చదువుకోవాలి, నేను కుమ్మరి వాణ్ణి కాబట్టి కుండలే చేస్తూ ఉండాలి, అవన్నీ సామాన్యమైన అర్థాలు. స్వధర్మం అంటే తన జీవనకు, తన లోపల జీవాత్మకు తను చేసుకోవాల్సిన పని, అది ఉత్కృష్టమైన అర్థం దానికి. దానిని ఆ స్వధర్మంలో తన కొరకై, తనలోని తన జీవాత్మకు ఉండే ఉత్తరగతుల కొరకై చేసే ప్రయత్నంలో నిధనం శ్రేయస్కరము. నిధనం అంటే మృత్యు, శ్రేయస్సు అంటే మోక్షం, ప్రేయస్సు అంటే ఇక్కడ సంపదలు. ఎట్టి ప్రయత్నంలో నిధనము అనగా మృత్యు కూడా ఉత్తమగతికి దారితీస్తుంది అంటే స్వధర్మం, తన లోపల నాకు నా ఈ వృత్తులు. ఇవాళ వేదం చదువుకోవచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, ఎల్లుండి బిజినెస్లో చేరవచ్చు, ఆతలు ఎల్లుండి మళ్ళీ వ్యవసాయం మొదలెట్టవచ్చు. ఈ వృత్తులన్నీ స్వధర్మాలా? ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అవసరాన్ని బట్టి అవి చేసే వృత్తులు ఇవి కావు. స్వధర్మం అంటే క్షత్రుడు యుద్ధం చేయాలి, ఇవన్నీ అర్థాలు చెప్తున్నారు. భగవంతుని వాక్యాలు ఒక పరిమితమైన లౌకికమైన అర్థంలో భావించుకుంటే అది ఎవరే ఏ పండితుడి వాక్యమైనా కావచ్చు, భగవంతుడిదే కానవసరం లేదు. భగవంతుని యొక్క వాక్యములు ఎంతో బరువుగా ఉంటాయి, సార్వకాలికంగా ఉంటాయి, సార్వజనీనంగా ఉంటాయి, గంభీరంగా ఉంటాయి, చాలా దూర తీరాలకి తీసుకువెళ్ళగలిగినటువంటి అర్థస్ఫూర్తి ఉంటుంది వాటిలో, బరువైన మాటలు. అట్లాంటి సమగ్ర దృష్టితో వాటిని శ్రద్ధతో జాగ్రత్తగా చేసి చూసేటట్టయితే మనకు బోధించినది ఆర్యధర్మంలో ప్రతి ధర్మము, ప్రతి మార్గము, ప్రతి బోధ, ప్రతి గాథ ఆత్మ నివృత్తికి, అది ప్రవృత్తిలో ఉండే ప్రవృత్తిలో ఉంటూనూ నివృత్తిలో ఉండడం ఎలాగని బోధిస్తోంది. నివృత్తి ప్రధానం అని చెప్తోంది, ప్రవృత్తి అప్రధానం అని చెప్తోంది. ప్రవృత్తి నీలోంచి నీకు దుష్టఫలాలు రాకుండా ఉండడానికి కోసం ధర్మం చెప్తోంది. ప్రవృత్తిలో ధర్మాచరణ, స్వవిషయంలో దాని ఫలంలో నివృత్తి, ఈ రెండే చెప్పింది. ధర్మానికి ఒక పర్యవసానం అంటూ ఉండదు,
అంటే నేను ధర్మం ఆచరించాను, ఆ కోర్సు అయిపోయింది, అలా చెప్పడానికి వీల్లేదు. ప్రాణం పోయే సమయంలో కూడా మళ్ళీ ధర్మం, అరే నాకు ప్రాణం పోతున్నట్టుంది, చాపేయండికి ఎంత పడుకోవాలంటాడు, అప్పుడు కూడా ధర్మమే. మంచం మీద ఉట్టాను, అది పోకూడదు. ఆఖరి శ్వాస వరకు కూడా ఒక ధర్మాచరణ ఇలా శాసిస్తోంది. ఆర్యధర్మం శాసించేది శాస్త్రం. అదే ఏదో కాంతా సమేతయ కథలుగా చెప్తుంది పురాణం. శాసనానికి కాఠిన్యం ఉంటుంది, దానికేమీ మొహమాటం మెత్తదనం ఉండదు. పురాణంలో ఇతరుల యొక్క గాథలు, భీష్ముణ్ణి ధర్మరాజు ఎన్నో ధర్మాలు అడుగుతూ ఉంటే, భీష్ముడు తన యొక్క అథారిటీతో సాధికారికంగా మాట్లాడక ఒక ధర్మాన్ని ఆశ్రయిస్తాడు. ఆయన నీకు వేసిన ప్రశ్న పూర్వం ఒకరిని అడిగారు, వారు వారికి చెప్పిన సమాధానం చెప్తాను. అది పెద్దల సాంప్రదాయం. ఏమి ఆయన పోతున్నాడు, ఆయన్ని బంధించేది ఏం లేదు, నాకు తెలిసి నేను చెప్తాను వినరా అనలేడే, చెప్పగలిగిన సమర్థుడే. అయినా పెద్దల వాక్కునే చిన్నవాళ్ళకి అడిగిన వారికి అందించడం ధర్మం, అలా చేశారు. మహాభాగవతం కూడా వ్యాసుడు అంతా కూలంకషంగా చర్చించి చివరి మాట చెప్తున్నాను వినండి, అలా చెప్పలేదు. నిగమతరోర్ గళితం, చెట్టు కింద కూర్చున్నాను నిగమములు, నా ఒళ్ళో పడిన పండు ఇది అంటాడు. అంటే ఈశ్వరుడు తనకు ప్రసాదించినటువంటి జ్ఞానం అని స్ఫూర్తి అనే అర్థం, కానీ తన కర్తృత్వం అందులో లేదు. అంత ఉత్కృష్టమైనటువంటి కావ్యాలు ఒక ధర్మాలు చెప్పిన వారికే కర్తృత్వం లేదే. లోకోపకారకమైన బోధలు చేసిన వారే కర్తృత్వం తీసుకోలేదే. మనం చేసే అల్పమైన కర్మలలో దాంట్లో వచ్చే సత్ఫలాల్లో స్వప్రయోజకత్వం అనుకుంటూ దానివల్ల ఏమొస్తుంది, ఒక క్రెడిటే ఉండదు ప్రతిదానికి, వెనకాల ఇంకోటి కూడా ఉంటుంది. నేను ఇంత చిన్న స్థితిలో ప్రారంభం చేశాను, ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టాను, ఇవాళ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, చాలా గొప్పగా ఉంటుంది, స్తోత్రం చేయొచ్చు, గ్రంథం రాయొచ్చు, ఫోటోలు తీయొచ్చు. ఆ ప్రయత్నంలో ఎంతమందికి అడిగిన వాళ్ళకి ఇవ్వకపోయినాడో, ఎంతమందికి ఎన్ని విధాల నష్టం వచ్చిందో, ఎన్ని విధాలు ఎంతమంది యాచకులను తిరస్కరించాడో, ఎంతమందికి ఎన్ని విధాల నష్టాలు వచ్చినాయో ఈతలు అక్కడ పెట్టడం తెలియదు. దానికి ఉండే అదర్ సైడ్ అది కాయిన్ అంటామే. ఒక ధర్మాచరణలో తాను గర్విస్తూ చెప్పుకున్నప్పుడు వెంటనే ధర్మదేవత వీడిని ఎక్కిరిస్తుంది వెనక నుంచి. అది ఒకనాడు పల్లెంలోకి వచ్చినప్పుడు ఏమిటి ఇంత నేను మంచి పని చేశాను కదా అనుకుంటాడు. దీనికి కర్తృత్వ భావన లేకుండా ఉండడమే యోగ కర్మసు కౌశలం, ఎఫిషియన్సీ అంటారు. కౌశలం అంటే సమర్థత, ఒక కార్య వ్యగ్రుడు కార్యంలో నిమగ్నుడైన వాడు సమర్థతతో చేయడమే యోగము అని. మరి కౌశలం ఎలా వస్తుంది? కర్మణ్యవాధిగారు వస్తే మా ఫలాదని ఇంకొక వాక్యం ఉంది, ఈ రెండు కలిపి చదువుకోవాలి. కర్మ నేను చేస్తున్నాను, దీనికి ఫలం నా చేతిలో లేదు, ఇది ఈశ్వరాధీనమై ఉన్నది. ఏదైనప్పటికీ ఈశ్వర నిర్ణయం నేను సంతోషంగా స్వీకరిస్తాను, నా శాశక్తులే పని చేస్తాను అనుకుని కార్యరంగంలో ఉండడం, ఫలం ఈశ్వరాధీనమై ఉందని గుర్తుతో తెలిసి అయినప్పటికీ కూడా సమర్థతతో పనిచేయడం. ఫలం ఈశ్వరాధీనం అయితే నేను ఎందుకు చేయాలి, ఇష్టం ఏదో అడంచుతో చేసి పారేస్తాను అనుకోక, యోగి వలె ఏది యోగమైన నిర్వచనం చేశారో కౌశలం యావచ్చక్తితో చేయాలి. చేసి ఫలం ఫలాపేక్ష ఫలమందు ఎదురు చూడడం అది కూడా అక్కర్లేదు, అట్టివాడు యోగి అని. ఆ రెండు వాక్యాలు ఒకచోట ముడిపెట్టుకుంటే లౌకిక జీవన విధానంలో ధర్మ సూక్ష్మం మనకు అర్థమవుతుంది. ఎన్నో కార్యాలు సాధించిన వారు జీవిత చరిత్ర రాస్తారు. ఆ
అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుతూ నేను అనుకోలేదు ఇలా అవుతుందని, అయ్యింది చాలా గొప్పగాను నేను ఈ పని చేశాను. అప్పుడప్పుడు మాత్రం కొంచెం నేను చాలా అద్భుతమైన ప్లాన్ వేసుకున్నాను, ఆ ప్లాన్ ఇలా పారింది, అది కూడా ఉంటాయి. కానీ అన్నింటిలోనూ అన్ని ప్రయత్నాలు విఫలమైన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ జీవిత చరిత్ర రాస్తే అది నిజంగా తెలుస్తుంది. సమర్థుడు, ధార్మికుడు, శక్తిశాలి అయ్యుండి కూడా అపజయాన్నే చూస్తూ జీవితం అంతా గడిపిన వాడి చరిత్ర వింటే మనకి సత్యం తెలుస్తుంది. ఎవరో ఒకరిలో మా తండ్రి గారు 104 ఏళ్ళు బతికారు. ఆయన 1916కి 24 సంవత్సరాలకి, ఆ తర్వాత ఆయనకి జయం అంటూ తెలియదు, సుఖం అంటే తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. పర్వతాగ్ర నుంచి గ్రావాడో యువ అని చెప్పి వేదాంత శాస్త్రం చెప్తుంది కదా, దొల్లుతూ ఉంటుంది. అగ్రం నుంచి పెద్ద బండరాయి దొల్లడం మొదలెట్టింది. పైన దాని కింద దొల్లడం మొదలుపెట్టినప్పుడు 2 టన్నులు ఉంది, కిందకు వచ్చేటప్పుడు 2 కిలోలు కూడా లేదు. పిచ్చింది. ఆ విధంగా జీవితం అంతా కూడా అపజయము, అన్యాయము మన లౌకిక దృష్టిలో జరిగితే అన్యాయం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, అబ్బాయి భగ్నాకృషి భాగవతా భవంతి అంటారు, పోనీ అదేనా రాలేదురా నాకని. అంటే భాగవతోత్తములు అన్ని ఫెయిల్ అయిన తర్వాత అవుతారు కొందరు, అది కృషి భగ్నం కావడం చేత. అది కాస్త బాగా నడిస్తే అటు మళ్ళీ వెనక్కి ఇటు రారు, అట్టే పెడతారు. అయినా అలాంటి కూడా భాగవత మార్గం నాకు గోచరించడం లేదు, చేస్తున్నాను ధర్మం, ఇంకా సంపూర్ణమైన వైముఖ్యం రాలేదు, ఎందుకు రాలేదు అని ఒక మాట చర్చించారు. అంటే మీకు క్షాత్రం ఎక్కువ ఉంది కార్యశూరులు, మీరేమో డిఫీట్ అపజయం ఒప్పుకోలేదు మీరు అన్నాను. ఇంకో మాట అన్నారు, అంటే నేను ఇంకా ఏదో భవిష్యత్తులో జయిస్తామని యుద్ధం చేయటం లేదు, యుద్ధం చేయడం నా ధర్మం కాబట్టి చేస్తున్నాను, ముందు కూడా ఇలాగే పోతాయని జ్యోతిష్కులు ఇదివరకే చెప్పారు. నీ జాతకంలో జయం కానీ సుఖం కానీ పోయినవి తిరిగి రావడం కానీ ఈ జాతకంలో లేదు. ఖండితం కాశీ నుంచి అక్కడి పెద్ద సభ చేసి 16-17 మంది పండితులు 3 నెలలు గుణించి చెప్పారు. ఆ ధర్మం అంటారా, ధర్మ మార్గమే వేద పరిషత్తు 1916 దాకా నడిపించారు. ఆ తర్వాత చేతిలోంచి పోయింది, మళ్ళీ పరిషత్తు లేదు. పుల్లాం పట్టాలు అందరికీ తెలిసిన విషయం తెలిసి ఉంటుంది. విచారం లేదు, దుఃఖం లేదు, డిఫీటిజం లేదు, ఆచరిస్తూనే ఉన్నారు. దానివల్ల ఒక గొప్ప లాభం ఏం జరిగిందంటే, ఈ ప్రపంచంలో దేని కొరకు ఎదురు చూస్తూ ఒక ఆశతో ఎదురు చూడడం అనేటువంటిది చిన్నప్పుడే పోయింది. అది ముందర తెలిసిపోయిన తర్వాత తనకి ఇంక తర్వాత కర్తవ్యం ఏమిటి అంటే స్వధర్మం అని ఒకటి తెలిసింది. స్వధర్మం అంటే ఇప్పుడు మనం అనుకున్న అర్థంలో శివారాధన వైపు వెళ్ళిపోయింది అంతఃకరణం. ఏ విధంగా అపజయం కూడా మనిషిని మంచి మార్గంలో తిప్పుతుందో అది ఈశ్వరానుగ్రహం. ఈశ్వరానుగ్రహం జయంలో ఉందని అనుకుంటారు, కానీ అపజయంలో ఎంత ఉందో గుర్తించరు. ఎంత అంత కాదు అపజయంలో. అపజయంలో అహంకార నిర్మూలనం, అన్నిటికీ ఉత్తమ అత్యుత్తమమైనటువంటి ఒక అతీతమైన ఒక మహాశక్తి ఉన్నదనే గుర్తింపు, ముందుకంటే పిరికితనం పోయి ధైర్యం వచ్చి యుద్ధం చేయడం చేతనవ్వడం, ఇవన్నీ వస్తాయి. జాతకం చూసుకుంటున్నప్పుడు ఏమన్నా బ్యాడ్ పీరియడ్స్ ఉంటే చెప్పండి. బ్యాడ్ పీరియడ్స్ పుట్టడమే, పుట్టడానికే దాంట్లోనే పుట్టాం మనం, ఇంకా వేరే బ్యాడ్ పీరియడ్ ఏం కావాలి. మా తల్లిగారికి ఏమో మాకు
ఆస్థానం జ్యోతిష్లు ఉండేవారు అని పెద్ద జగన్నాథశాస్త్రి గారని మహానుభావులు. ప్రతి ఇంట్లో అందరి జాతకాలు వారి దగ్గర ఉండే వచ్చేసి మా అమ్మ దగ్గరికి వచ్చావు అమ్మ, మీకు శని మహాదశలోను శనిలో శుక్రుడు అందులో ఏళ్ళనాడు శని ఇన్ని వచ్చాయి, చాలా శాంతులు కావాలండి అమ్మ. ఇప్పుడు మీరు హూ అంటే నేను వెంటనే ఏర్పాటు చేస్తాను. మా అమ్మంది, అయ్యా ఈ జీవుడికి శరీరం అనేది ఒక పెద్ద శని పట్టింది, దీనికి ఇంకొక శని ఉంటుందా అండి? జీవుడికి పట్టిన శరీరం శని కాదా? దేనికి శాంతి? వీటి మీద ఆధారపడవద్దు. కర్మఫలములు ఏ ఉన్నాయో వాటిని యథాతథంగా ధైర్యంతో ఆత్మగౌరవంతో తలీలా పైగెత్తుకుని నడుస్తూ స్వీకరించాలి. దాన్ని ఆత్మగౌరవం అంటారు. బాగా ఉంటే విర్రవీగడం అంటారు, అది గౌరవం కాదు, ఆత్మగౌరవం కాదు. ఒక దెబ్బ మొట్టిగా పడేదాకానే విర్రవీగడం, మళ్ళీ ఎక్కడ గుళ్ళో కనపడ్డం. ఆత్మగౌరవం అంటే ఎంత చెడ్డ రోజుల్లో కూడా తాను అయోగ్యమైన పని చేయకుండా ఉండటం, తన చిరునవ్వుని జాగ్రత్తగా అలాగే పెట్టుకుని మాట్లాడడం చేతనవ్వాలి, తనకొచ్చిన నష్టానికి ఇంకొకరిని బాధ్యుడిగా చెప్పకపోవడం, తనకుండే పూర్వకర్మ ఫలాలే తనకు వస్తున్నాయి కానీ ఎవరైనా నిమిత్తం మాత్రమే. అని మరి ఇన్ని అన్యాయాలు ఎందుకు జరిగాయి? నేను కాస్త జ్యోతిషం విడిగాను చిన్నప్పుడు. నీ అభిప్రాయం? మా నాన్నగారికి జ్యోతిషం నక్షత్రాలు పేరు కూడా తెలియవు, నాకు అక్కర్లేదు అనేవారు. జ్యోతిషం ఎందుకు? ఏదో హాయిగా కాళిదాసు కావ్యం చదువుకుంటే బాగుంటుంది, రెండు శ్లోకాలు శివుడి మీద చెప్పుకుంటే బాగుంటుంది, ఎందుకు జ్యోతిషం? ఏం చేస్తాం మనం చేసి అంటే ఏమి? నీ అభిప్రాయం ఏంటంటే మీకు దీర్ఘాయువు సంపూర్ణమైన పూర్వకర్మ క్షయము అందులో వివేకము లౌకిక జీవనంలో అంత అపజయము అత్యుత్తమమైన జాతకం ఇది అని. నీకు కొంచెం జ్యోతిషం అర్థమైనట్టుంది అన్నారు. సంతోషించారు. లేకపోతే ఎవరిని అడిగినా ఏముందండి అంతర్దేశం చూసారా, ఇది కాస్త వెళ్ళిపోతే మహా మహోన్నతమైన దశ మొదలు. అది మనుషుడు ఆశాజీవి, ఆశ ఉండవలసిందే, నిరాశతో ఎందుకు జీవించాలి? అది కాదు నేను చెప్పేది. ఏమైనప్పటికీ సంసిద్ధతతో ఉండడమే ధీరుడి లక్షణం కానీ అదే ఆత్మగౌరవం కానీ, ఆశతో ఏదో నాకు లభిస్తుందని ఎదురు చూస్తూ జీవించడం ఆత్మగౌరవహేతు కాదు. అది ఇది కాళిదాసు చెప్పాడు, శేషవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషునాం వార్ధకే మునివృత్తినాం యోగేన అంతే తను త్యజాం. రఘువంశంలో అమృతం లాంటి చిన్న శ్లోకం. జీవనం యొక్క ప్రణాళిక అంతా కూడా ఆ రఘువంశపు రాజులు పూర్వులు ఎలా జీవించారో చెబుతూ ఇది ఆర్యుల ఆదర్శం అని చెప్తున్నాడు మనకి. శైశవంలో విద్యలన్నీ నేర్చుకుంటారు, యవ్వనంలో విషయసుఖాలు ఉంటాయి, మంచి ఆహారం, మంచి పడక, నిద్ర, సంతానం కనడం, భోగాలు అన్నీ ఉండొచ్చు లభిస్తే, ధార్మిక ధర్మ మార్గంలో లభిస్తేను అని అర్థం. వాటి కోసం ఏది చేయకూడదు, లభిస్తే తన కృషిలో ఫలించవచ్చు, వస్తే సంతోషం. యవ్వనం గడిచిపోయింది, మధ్య వయసు దాటింది, వార్ధక్యం వచ్చింది, వృద్ధాప్యంలో వెంటనే రాజులు చక్రవర్తులు రాజభోగం కాదు రాజభారం అన్నారు, అది వారి దృక్పథం. వెంటనే కొడుకులకు ఇచ్చి ధర్మ మార్గంలో ఈ పని చేయండి. రాజాంతే నరకం ధ్రువం అని పెద్దలు అంటారు, ఎంత న్యాయంగా పరిపాలించినా ఎవరికో అన్యాయం జరుగుతుంది. దానికి నీ ఉద్యోగస్తులే నీ చేత పని చేయించుండొచ్చు, తెలియదు. ఆర్తితో ఉన్నవాడికి నీ దర్శనం కాకపోయి ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా పరిపాలించని వాళ్ళకి చెప్పి తాము అరణ్యవాసానికి వెళ్ళేవారు. అది ఆయుర్దాయం బాగా ఉన్న కాలంలో, ఆ ధర్మాన్ని బాగా పరిపాలించిన కాలంలో, అందులో చక్రవర్తులు పూర్వపుణ్యం చేత విష్ణువు సంభూతులైన వారే ఆ రఘువంశంలో పుట్టారు, హంసలో పుట్టారు, చిట్ట చెట్టు విష్ణువే పుట్టాడు.
ఆ వంశంలో. అంత ఉత్తమ వంశం కాబట్టి జీవన ప్రణాళిక అంటూ ఒకటి ఉంది. అట్టి కాలం కాదు మనకు, కర్తవ్యం. అందుకని ఎప్పుడు భగవంతుని ఏం చేయమంటావు అని అడగవచ్చు. నాకేది మంచిది అని భగవంతుని నిజంగా అడిగితే ఉత్తమమైన గురువు నువ్వు ఏది చేయకుండా ఉండడం చాలా మంచిది అంటాడు. ఏది చేసినా దానికంటూ ఒక ఫలం వస్తుంది. అయినా అకర్మకృతిగా ఉండడం సాధ్యం కాదని అంటూనే ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో మై అర్పిత మనస నా మత్పరం కురు, మత్పరం కురు నా కోసం, నా పరం చేసేసి ఇంక నిన్ను అంటించేది ఏమీ లేదు. ఇవన్నీ కూడా చాలా అసాధ్యమైన, చాలా కష్టమైనవా, నాకే అలా అనిపించటం లేదు. మన నిత్య జీవితంలో ఇదే సుఖమని అనిపిస్తుంది. ఇది కష్టం కాదు, మన జీవించిన జీవన విధానమే కష్టంగా ఉంది. ఆ కష్టంలోంచి సుఖానికి వెళ్ళాలంటేనే ఇదే మార్గం. ఇదేదో కష్టం అనుకోవడం అదే అవివేకం. ఆరుధర్మం చాలా సనాతనం అనే మాట ఏంటంటే శాశ్వతం అనే అర్థం. సనాతనం అయితే ఇప్పటికీ ఉందనే కదా, అంటే శాశ్వతంగా ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ధర్మం తెలుసుకుంటే పెద్దవారు అడిగితే పెద్దలు చెప్తారు. అంతఃకరణ ఒకటి ఉంది, మనసు బుద్ధి చిత్తం అహంత లోపల అంతర్యామి ఒకడు ఉన్నాడు. మనసు లౌకికమైన ద్రవ్యాపేక్ష చేత, ఉపాయాంతర ఉపాయాల చేత లాభం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో కొంచెం అధర్మం ఉంటే అంతఃకరణ చెప్తూ ఉంటుంది, మరే నువ్వు చేసే పనిలో అధర్మం ఉంది, జాగ్రత్త. అంతఃకరుడికి తెలియని ధర్మ సూక్ష్మం లేదు. తెలిసి కూడా మనసు వక్ర మార్గంలో పెడుతుంది లాభాన్ని ఆశించి. ఎవరి అంతర్వాణి ఎవరి చెప్తున్నారు? మనస్సేమో ద్రవ్యం సంపాదించు, ఏనగైనా ఉపాయన సంపాదించరా అని చెప్పి చెప్తుంటే ఈ లోపల ఎవడయ్యా వీడు, ఎందుకు ఇలా చెప్పి అధర్మం నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు రాత్రి నిద్ర పట్టకుండాను? అదే ఈశ్వరుడు అంతర్యామి. అంతఃకరణ వాక్యమే ఈశ్వరుడు. ఈశ్వరుడు నాతో చెప్పకపోవడం ఏమిటి అనుక్షణం చెప్తున్నాడు. ఆ వాక్కుని వినగలిగిన వాడు వివేకి మాత్రమే కాదు, ధీరుడు. అది మన లౌకికమైనటువంటి సుఖాలని దృష్టిలో పెట్టుకుని ఉపాయాలు చెప్పదు. ఈ చేసేది దేహాత్మభావాన్ని కలిగిన దేహాభిమానైనటువంటి మనస్సు, ఇంద్రియములు అవి చెప్తాయి ఇవన్నీ. అంతఃకరణ మాత్రం సత్యమే చెప్తుంది, ఇది నీకు మంచిది కాదు అధర్మం. చాలా పెద్ద వ్యాపారం చేసి ఇంకా కోట్లు, అంతఃకరణ ఎందుకురా నీకు ఇవన్నీ ఉన్నది చాలదా అంటుంది. ఈ రెండో మాట వినిపించి అది విన్నవాడు ధైర్యశాలి, వాడు వివేకి. అట్లాంటి వాళ్ళు జీవితంలో ఏ మురికి అంటుకోకుండా వెళ్ళిపోయారు. బురదలో పొర్లాడి చాలా సుఖంగా ఉందనుకుంటుంది జంతువు, దాన్ని చూస్తే ఇతరులకు అసహ్యం, కానీ దానికి లేదే అజ్ఞానం అలాంటిది. దాంట్లో ఉండకూడదు, ప్రవేశించకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో యథాశక్తిగా చేయాలి. కామక్రోధాదులు వచ్చినప్పుడు ఈశ్వరుని శరణు 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 రక్షించు అని అడగాలి. పాపం చేయకుండా రక్షించు. ఒకవేళ నాకు కష్టం వస్తే కర్మక్షయం అవుతుందని సంతోషించే వివేకాన్ని అన్నీ ఈశ్వరుని అడగాలి. అడిగినప్పుడు ఏదో అడుగుతున్నాను, అనుష్ఠానం చేస్తున్నాను, అయితే ఉందా లేదా లేదు అంటే చాలా తెలియదు మాట అది. అంటే ఈశ్వరుని అడిగేటప్పుడు ఇస్తాడనే నమ్మకంతో అడగాలి. ఎవడేమో అని సందేహిస్తే ఆయన శక్తిని ఆయన కరుణని సందేహించినట్టు. ఒకటే, రాక్షసులకు అటువంటి విశ్వాసం ఉంది, అడిగినవన్నీ తెచ్చుకున్నారు. కాస్త వివేకం కాస్త అజ్ఞానం ఉన్నటువంటి మనుషులకి తన ఫలాలకి మంచి ఫలాలకి తన అవివేకం అడ్డు వస్తూ ఉండేది. వివేకం అనుకుంటాడు అడుగుతాను కానీ ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు కాదు. నీవు అడిగినది ధార్మికమే అయితే మంచిదే అయితే ఇస్తాడనే విశ్వాసంతో అడిగితే వస్తుంది. అది మహాభక్తులు చరిత్రలు ఉన్నాయి, భగవంతుని అనుగ్రహం సంపాదించిన చరిత్రలు ఉన్నాయి,
వాళ్ళందరూ పండితులు కాదు, జ్ఞానులు కాదు, సామాన్యులు. కాళహస్తీశ్వరుడు ఆయనతో ఆ తిన్నడు శివారాధన అని అద్భుతంగా చెప్తారు. పులులు సింగములు కాశీం పెట్టడి ఈ కుట్ర నట్టడివిలో ఏ యాసం గట్టితివి ఏటి గడ్డ నిలు, నీవు ఆకున్నచో కూడు నీళ్ళు ఏ సుట్టంబులు తెచ్చి ఎత్తురు. ఉడుమూరికి రాగదవయ్య లింగమా, మా ఊరికి రావయ్యా అంటాడు. ఎంత చిత్తశుద్ధి, ఎంత ధైర్యము, ఎంత అద్భుతమైనటువంటి జన్మ. విద్య, వివేకము, పురాణం, జ్ఞానములు ఇవన్నీ కలిపి మనకు అన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఇటు అటు ఇటు ఓతప్రతి నిలువు అడ్డం. ఒక మాట ముందుకు పెడితే దానికి వెంటనే వెంటనే ఇంకొక వ్యతిరేక మాట మనలోనే స్ఫురిస్తుంది. అలాంటి వారికి లభించిన శివానుగ్రహం అది ఎట్టిదో నాకు అట్లాంటి అమాయకత్వాన్ని ఇవయ్యా. నన్ను పండితుడిని చేయమని అడగకూడదు. తిన్నటువంటి అమాయకుడిని చేయి నన్ను, కన్ని కనీసం కలలో చేయి నాకు అడగడం వివేకం. ఈ విధంగా ఆర్యధర్మం అవసరమైనప్పుడు క్షాత్రాన్ని అవలంబించడం ధర్మరక్షణ కోసమని ప్రతి మనుషుల్లోనూ నా అనుభవంలో నాలుగు కులాలు జనాభా నాలుగు సంఖ్యలుగా విభజిస్తే అర్థం కావటం లేదు. ప్రతి వాళ్ళలోనూ నాలుగు కులాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోనూ నాలుగు కులాలు ఉన్నాయి. ఆత్మరక్షణోపాయంతో కర్ర అక్కడ పెట్టుకుని కుక్కొచ్చినా దొంగొచ్చినా కొట్టడానికి చేసుకుంటున్నప్పుడు క్షాత్రమే అది. ఉదయం ధ్యానం చేసుకుంటున్నప్పుడు బ్రాహ్మణుడు ఏదో 10 రూపాయలు సంపాదించుకుని జాగ్రత్త పెట్టుకుని ఇంట్లో ఓ ఇల్లు కొనుక్కోవడం వైశ్యవృత్తే. తన తోట తానే దున్నుకుంటాడు, సోదరవృత్తి కదా. నాలుగు వర్ణాలు ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. ఒకనాడు తనలో బ్రాహ్మణ ధర్మం మాత్రమే మిగలాలి చిట్టు చివరికి, మిగతావన్నీ రిటైర్ అవ్వాలి ఇతర ధర్మాలు. ఏ జీవితం పర్యవసానానికి వచ్చేటప్పటికి బ్రాహ్మణ ధర్మం మాత్రమే మిగిలి ఉండాలి, అది ఆర్యజీవనం. కాబట్టి అది ఎంత తొందరగా దానికి వెళ్ళాలి అనేదే మన నిర్ణయం, అదే వివేకం. జ్యోతిష్కుల మీద ఆధారపడడం కాక అంతర్వాణి మీద ఆధారపడితే సమస్తము చెబుతుంది. శివ ఏవ గురువు, ఒకడే గురువు ఉన్నాడు సృష్టిలో, ఇంతమంది లేరు. పాదపూజలు చేయించుకునేవారు ఉంటారు కానీ ఎవరికీ కనపడకుండా, ఏ పూజ తీసుకోకుండా, పెట్టిన బెల్లంబుకు కూడా ముట్టుకోకుండా అంతర్యామి మన అందరూ నిరంతరం రక్షించేది ఉండవు. కానుక జగద్గురు శివుడే. అతడి బోధ గ్రంథాలకు వెతుక్కునే పని లేదు, అంతర్వాణి మాట వింటే అతని బోధే వస్తుంది. ధర్మమే చెబుతుంది, నిష్కర్షగా చెప్తుంది, నిర్మోహమాటగా చెప్తుంది, నీకు ఎన్ని నష్టాలు వచ్చినా నిజమే చెప్తుంది. ఆ అంతర్వాణిని పరిశుద్ధంగా పెట్టుకోవడం, నిరంతరము హరినామము హరనామము జీవన ప్రమాణంగా పెట్టుకుని అదే ధర్మం అని అనుకోవడం, ఈశ్వరుణ్ణి అడగడం. యోగక్షేమం వహామ్యం అని ఒక మాట ఉంది, నాకు అనిపిస్తుంది. మా లక్ష్మీనారాయణ శాస్త్రితో కూడా చాలా డిస్కస్ చేశాను అది. యోగస్య క్షేమం అని నా ఉద్దేశం. యోగమా అంటే ఏం చెప్తున్నారు? లేనిది రావడం పేరేమో యోగమును, ఉన్నది బాగుండడం పేరు క్షేమం అని. ఉన్నది బాగుండడానికి వీలే లేదు అసలు. అన్నీ ఉండగా నేనైనా పోవచ్చు, నేనుండగా అవి అయినా పోవచ్చు. కాబట్టి ఈ క్షేమం అంటే అది కాదు. యోగక్షేమం అంటే అనన్యాశ్చిందయంతో మాం యోజన పరిపాసతే తేషాం నిత్యాభి. కోరికలు ఇంకా కొత్త ఇళ్ళు కొనుక్కోవాలంటే అవి ఆస్తులు రావడానికి దానికే ఇంత ఈ అనన్యచింత, ఈ ఇంత ఎంతెంత మాటలు ఇవి. యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం, ఒక్కొక్క మాట ఎంతంత బరువుగా ఉంది, దీనికి వచ్చే ఫలం ఇవ్వా. అతడికి నా ఎందు నిశ్చిత బుద్ధి భక్తి ఏదైతే ఉన్నదో అది యోగం అంటారు. దాని యొక్క క్షేమాన్ని నేను చూస్తాను. నన్ను ఎప్పుడు అతడు వదలకుండా నేను అతడిని అనుసరించి ఉంటాను. ఎప్పుడు హరినామస్మరణ ఉంటే చాలు, మొట్టమొదట గురువుని అనుసరించడంలో కూడా
భగవంతునే స్మరించాలి. గురువు కావాలని భగవంతుని అడిగితే ఒక మార్గదర్శకుని చూపిస్తాడు, ఆ గురువు ఈశ్వరుని చూపించమంటే చూపిస్తాడు. గురువునిచ్చేవాడు ఈశ్వరుడే, ముందు వెనక మధ్యన అంతటా ఒకటే ఉన్నాడు, ఒకటే వస్తువు ఉంది, ఎన్ని వస్తువులు లేవు, ఎన్ని మార్గాలు లేవు. అనేక జన్మలు, ఎప్పటికవుతుందో జ్ఞానం, ఎప్పటికో మోక్షం, అలా కూడా అనుకోకర్లేదు. పుష్పధ్వంసుడు అన్నాడు, ఇంతకుముందు నేను ఎప్పుడూ నేను స్మరించలేదయ్యా, ఇక భవిష్యత్తులో కూడా స్మరించను నిన్ను అన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ స్మరించకపోవడం చేతి ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు స్మరిస్తున్నారు కాబట్టి భవిష్యత్ జన్మ లేదు, ఎలా స్మరిస్తాను నేను. ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం ఈశ్వరునికి అనుగ్రహం ఉంది, ఈ జన్మలోనే నేను ముక్తిని సాధిస్తాననేటువంటి ఆత్మబలం కనిపిస్తుంది. కాబట్టి ఈశ్వరానుగ్రహాన్ని అంచనా వేసి అంత బలం ఉంటుందా, అంత దయ ఉంటుందా, ఆయనకి ఇలాంటి మాటలు ఎప్పుడు రానివ్వకుండా దృఢమైన విశ్వాసంతో యథాశక్తిగా యథావిధిగా ధర్మం కూడా యథాశక్తిగా అనేటప్పటికీ దానం ఉంది, అదొక ధర్మం. లక్ష దానం చేయగలిగినవాడు 1,000 రూపాయలు ఇచ్చి ఏదో యథాశక్తిగా ఇచ్చానంటే సంతోషపడండి అంటే అనృతం అవుతుంది, మహా అబద్ధం, గొప్ప దోషం వస్తుంది దానివల్ల. యథాబుద్ధిగా ఇచ్చానంటే పర్వాలేదు, దాంతో పాపం లేదు, 100,000 ఇవ్వగలను కానీ ఇవ్వగలను నా మనసులో అంత లేదే, కాబట్టి ఈ బుద్ధి పుట్టింది ఇంతే ఇస్తున్నాను సంతోషం. యథాశక్తి అనే మాట వాడు యథాశ యావచ్చక్తి అని అర్థం, అన్నిట్లోనూ ఆ మాటే అలాగే వర్తిస్తుంది. ఇప్పటికే చాలా దీర్ఘోపన్యాసం అయింది, ఇక రేపటికి ఇలాంటి కార్యక్రమాలు ఏమి ఉండవు, ఇతర కార్యక్రమాల్లో ఉంటాం మనం. ఎంతో దయతో జగద్గురువులు వేయించేస్తున్నారు మన దేశానికి అలంకారం, మన సంస్కృతికి ప్రతిబింబం అయినటువంటి వేద పండితులకి సత్కారం దొరుకుతుంది. మనం చేయగలిగిందంతే, వేద వేదాంకాలు మన వల్ల కావు, విచారం లేదు, అది ఉన్నవారికి నమస్కరిస్తే చాలు. దివే దివే నమస్కరియాత్ నా అశ్లీలం కీర్తయేత్, వాడికి నిత్యం నమస్కారం చేస్తూ ఉండు, నువ్వు చదువుకోలేదని విచారం అక్కర్లేదు, అశ్లీలమైన మాట మాట్లాడక అని ఈ ధర్మాన్ని మనం పాటించడమే భారతీయ ఇది ఎప్పుడు మరవకుండురుగాక. నేను అన్న మాటలు నాకు కూడా నిరంతరం జ్ఞాపకం వస్తూ ఉండునుగాక. శివో రక్షతు సదా.